सिस्टर सिस्टर वन मिनट सिस्टर प्लीज एम कावाली वन मिनट सिस्टर वन मिनट प्लीज ताता ఒకసారి ఆగు ఎవర్ నువ్వు ఏం కావాలి సిస్టర్ నేను ధర్మార్ నుంచి వస్తున్నాను సిస్టర్ నేను బాగా చదువుకున్నాను సిస్టర్ ప్లస్ 2 వరకు చదివాను సిస్టర్ పేదరికం వల్ల అంతకంటే ఎక్కువ చదివించలేకపోయారు సిస్టర్ మాకు అంత స్తోమత కొడలేదు సిస్టర్ మా అమ్మ ఇంటి ముందు ఇడ్లీ కొట్టు నడిపింది సిస్టర్ నేను పని కోసం వచ్చాను సిస్టర్ ఇక్కడ హైదరాబాద్ ఇంటర్వ్యూ ఉందంటే వచ్చాను సిస్టర్ ఇక్కడ ఒకరు పని ఇస్తానన్నారు సిస్టర్ కానీ సర్టిఫికేట్లు అండి 4 సెట్లు జిరాక్స్ తీసుకొని అమ్మన్నారు సిస్టర్ జిరాక్స్ తీయించున్నారు సిస్టర్ ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి తీయించేశాను సిస్టర్ ఊరికి వెళ్ళడానికి 20 రూపాయలు తక్కువ ఉన్నాయి సిస్టర్ మీరు కొంచెం హెల్ప్ చేస్తే నేను మా ఊరు వెళ్తాను సిస్టర్ నేను చాలామందిని అడిగాను సిస్టర్ కానీ ఎవరు ఇవ్వట్లేదు నేను నైట్ తిన్నాను సిస్టర్ తినకపోయినా నాకేం పర్లేదు సిస్టర్ మా ఊరిలో తింటాను దయచేసి ఒక 20 రూపాయలు ఇవ్వగలరు సిస్టర్ మీ పేరేంటి భాస్కర్ సిస్టర్ ఈ 20 రూపాయలు చాలు సిస్టర్ నో పర్లేదు తీసుకోండి వద్దు సిస్టర్ తీసుకొని దాన్ని తినేసి ఊరెళ్ళండి థ్యాంక్ యూ సిస్టర్ 1 వీక్ లో ఖచ్చితంగా తెచ్చేస్తాను సిస్టర్ ఓకే నో ప్రాబ్లం ఎందుకే పిలిచి మరి వాడికి 200 ఇచ్చావు ఎందుకు ఆ దారిని పోయేవాడికి 200 ఇచ్చావు వాచ్మెన్ తాత చెప్పాడా అదొక పెద్ద మ్యాటరా వదిలేరా ఎక్కడ ఊరు నుండి వచ్చానో పర్సు పోయింది అడ్రస్ తెలియదు ఊరెళ్ళడానికి డబ్బులు కూడా లేవు ఇవన్నీ జమ్మనాకాలం టెక్నిక్సే ఇలాంటివి కూడా నమ్ముతావా ఇప్పుడు ఏమైందని డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా నిజంగా కష్టపడేవాడికి సాయం చేసినా బాగుండేదేమో ఎందుకంత అమాయకంగా ఉంటావో ఏమో అందరూ కరెక్ట్గా వచ్చి నిన్నే అడుగుతారు నీ మొహం మీదే రాసింది అనుకుంటా ఏం రాసింది ఎవడన్నా నిన్ను మోసం చేయొచ్చు అని రాసింది సారీ అదే అబ్బాయి వచ్చాడంట నీకు ఇవ్వమని చెప్పి డబ్బులు మన వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళాడంట నేనే ఆవేశపడి అరిచేశాను నువ్వు అతనికి డబ్బు ఇవ్వడం తప్పే కాదు అతనికి జాబ్ కూడా వచ్చిందంట థ్యాంక్స్ చెప్పాలని గొడవ కూడా చేశాడంట ఓకే ఏంటే ఓకే నీకెందుకు అవసరం లేని పనులన్నీ నీ మొహానికి అబద్ధాలు అస్సలు సెట్ కావు ఏయ్ లూజు నేను సీరియస్గానే చెప్తున్నానే ఇక్కడ నీకు డబ్బులు కనిపించట్లేదా అవునా ఇదిగో చూడు ఆ అబ్బాయి నా దగ్గర అబద్ధమే చెప్పిండొచ్చు నేను మోసపోయే ఉండొచ్చు కానీ ఆ అబ్బాయి చెప్పింది నిజమే అయితే నేను చేసిన హెల్ప్ వేస్ట్ అవ్వదు కదా షాపింగ్కి వెళ్తాం అక్కడ ఎంత ప్రైజ్ ఉన్నా క్వశ్చనే చేయకుండా కొనుక్కొని వస్తాం కదా బట్టల షాప్ దగ్గర నుంచి షాపింగ్ మాల్ వరకు ఏ ట్యాక్స్ అయినా మనమే కదా పే చేస్తాం తెలిసే కదా కొంటున్నాం అలాంటిదే అనుకోవచ్చుగా నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు నా సంతోషం కోసం నువ్వు చెప్పే చిన్న చిన్న అబద్ధాలు కూడా చాలా బాగుంటాయి అలా నీ ఊరికి అబద్ధాలు చెప్పావో చంపేస్తా వెళ్ళెవరో చూడు నమస్తే సార్ సిస్టర్ కోసం వచ్చాను ఆ రోజు సిస్టర్ దగ్గర 20 రూపాయలు సహాయం అడిగాను సార్ ఆవిడ 200 ఇచ్చారు సార్ కడుపు నిండా తిన్నాను సార్ ఇంటికి వెళ్ళి అమ్మకు కూడా చెప్పాను డబ్బులు తిరిగి ఇచ్చి థ్యాంక్స్ చెప్పి రమ్మంది సార్ అమ్మ డబ్బులు తెచ్చాను సార్